జలుబు తలనొప్పికి ఉపశమనం అమృతధార. ఈ అమృతధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది. అమృతధార హోల్సేల్ గా కావాల్సిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి సంప్రదించవచ్చు. ఆన్లైన్ లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. టాలీవుడ్ నుంచి హీరోగా పరిచయమై ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో సత్తా చాటుతున్న హీరో రెబల్ స్టార్ ప్రభాస్. బాహుబలి తర్వాత నుంచి తన రేంజ్ను పెంచుకుంటున్న ఆయన వరుసగా భారీ చిత్రాల్లో నటిస్తున్నారు. వాటి ఫలితాలతో ఏమాత్రం సంబంధం లేకుండా మరిన్ని సినిమాలు చేస్తున్నారు. సలార్ సీజ్ ఫైర్ అనే మూవీతో గత నెలలో మన ముందుకు వచ్చారు. ఎన్నో అంచనాలతో ఈ మూవీ గ్రాండ్గా విడుదలైంది. భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. కలెక్షన్లు భారీగా వస్తున్నాయి. సలార్ సీజ్ ఫైర్ 32 రోజులు వసూలు ఏ విధంగా ఉన్నాయి, 33 రోజు కలెక్షన్స్ ఎంత మేర తీసుకురానుంది అనేది బాలీవుడ్ టాలీవుడ్ అనలిస్టుల రిపోర్ట్ను బట్టి చూద్దాం. ప్రభాస్ నటించిన యాక్షన్ మూవీ సలార్ సీజ్ ఫైర్. ప్రశాంత్ నీల్ తీసిన ఈ సినిమాను హోంబలే ప్రొడక్షన్ బ్యానర్పై విజయ్ కరంగూర్ నిర్మించారు. శృతి హాసన్ హీరోయిన్గా, జగపతి బాబు, పృథ్వీరాజ్ సుకుమారం విలన్లుగా చేశారు. షియా రెడ్డి, టిన్ను ఆనంద్, బాబీ సింహ, ఈశ్వరిరావులు కీలక పాత్రలో నటించారు. రవి బసరు సంగీతాన్ని ఇచ్చారు. ఈ చిత్రానికి అద్భుతమైన బిజినెస్ జరిగింది. ఐజామ్ 60 కోట్లు, సీడెడ్ 24 కోట్లు, ఏపీ 60 కోట్లతో కలిపి తెలుగులో 120 కోట్ల మేర బిజినెస్ అయింది. కర్ణాటక 30 కోట్లు, తమిళనాడు 12 కోట్లు, హిందీ 75 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా 3 కోట్లు, కేరళ 6 కోట్లు, ఓవర్సీస్ 75 కోట్లతో 345 కోట్ల మేర బిజినెస్ చేసుకుంది. తొలి రోజు 178 కోట్ల వసూళ్లు వచ్చాయి. రెండో రోజు 117 కోట్ల రూపాయలు, మూడో రోజు 100 కోట్ల రూపాయలు తీసుకువచ్చింది, నాలుగో రోజు సుమారు 55 కోట్ల రూపాయల వరకు వచ్చింది, ఐదో రోజు 40 కోట్ల రూపాయల వరకు తీసుకువచ్చింది, ఆరో రోజు 30 కోట్ల రూపాయల వరకు కలెక్షన్లు వచ్చాయి, ఏడో రోజు 26 కోట్ల రూపాయల వరకు తీసుకువచ్చింది. ఇక 14వ రోజు సినిమాకి వసూళ్లు 16 కోట్లు వస్తే 21వ రోజు 2 కోట్ల రూపాయలు వచ్చాయి, 28వ రోజు 45 లక్షలు తీసుకువస్తే 30వ రోజు 31వ రోజు 45 లక్షల నుంచి 40 లక్షల వరకు తీసుకువచ్చింది, 32వ రోజు 30 లక్షల రూపాయల వరకు వచ్చింది. ఇక సలార్ సినిమా ఓటీటీలో కూడా సందడి చేస్తోంది. అక్కడ కూడా అద్భుతమైన రెస్పాన్స్ సంపాదించుకుంది. ఇక ఈ సినిమాని థియేటర్లో చూసేందుకు, ఆ ఎక్స్పీరియన్స్ కోసం సినిమాని చూసేందుకు కొంతమంది వస్తూ ఉన్నారు. ముఖ్యంగా నార్త్లో 22% వరకు సినిమాను థియేటర్స్లో చూసేందుకు ఇంకా ఆసక్తి చూపిస్తున్నారు. సుమారు 20 నుంచి 25 లక్షల రూపాయల వసూళ్లు అక్కడే వస్తూ ఉన్నాయి. 32 రోజుల్లో 345 కోట్ల వరకు సలార్ వసూళ్లు దాటాయి. నేడు కూడా సినిమా ఆక్యుపెన్సీ 7 నుంచి 8% కనిపిస్తోంది. టికెట్స్ అడ్వాన్స్ బుకింగ్ బట్టి మరో 30 లక్షల వరకు నేడు కలెక్షన్ రావచ్చు అంటున్నారు.